नमस्ते चूस्तुंदी रैतु बड़ी ना पेरु राजेंदर रेड्डी वीडियो मनम गत 10-12 संवत्सरालकु पैगा तेने तीयडंलो अनुभवं कलिगिन रैतु तालूरी कांतारावु गारितो पाटु उन्नाम। प्रस्तुतं मनं उन्न ई ऊरु पूर्व प्रकाशं जिल्ला प्रस्तुत बापट्ल जिल्लालोनि मार्टूरु मंडलंलो उन्न कोनंकि ग्रामं इदि। कांतारावु गारु 10 संवत्सरालकु पैगा వేరే వాళ్ళ దగ్గర ఈ తేనె తీసే పనికి చేశారు, తర్వాత సొంతంగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 100కు పైగా తేనె పెట్టెలు పెట్టుకొని వాళ్ళే సొంతంగా తేనె తీస్తూ ఈ తేనె కావాలనుకున్న వాళ్ళకి వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు వాళ్ళు, వాళ్ళ కుమారుడు, అదే విధంగా మీ భార్య, మొత్తం 3 కుటుంబ సభ్యులు కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఈ తేనె తీసే ప్రక్రియ ఎలా చేస్తారు వాళ్ళు, మొత్తం ఒక పెట్టె ఖరీదు ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు ఈ తేనె పెట్టెలను ఒక చోట పెడితే, ఒక తోటలో పెడితే తేనెటీగలు తేనెను పెంచడానికి అవకాశం ఉంటుంది, ఒక పెట్టెలో ఎంత తేనె వస్తుంది, ఒక కేజీ తేనెని వీళ్ళు ఎంత ధరకు అమ్ముతున్నారు, మొత్తంగా ఈ 100కు పైగా పెట్టెల ద్వారా నెలకు ఎంత తేనె తీయగలుగుతున్నారు, ఈ వ్యాపారం ప్రతి సీజన్లో జరుగుతుందా లేకపోతే కొన్నాళ్లపాటే ఉంటుందా, వీళ్ళకు మొత్తంగా శ్రమ పడుతుంటే ఎన్ని ఖర్చులు పోను, డబ్బులు ఎన్ని మిగలడానికి అవకాశం ఉందనే పూర్తి స్థాయి సమాచారం, వారికి ఉన్న అనుభవాన్ని అంతా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు తేనె తీసే పనిని దాదాపు చాలా ఏళ్ళుగా చేస్తున్నాను అని అన్నారు. ఎప్పటి నుంచి చేశారు పని మీరు బయట? బయట 10 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాలు చేశారు. ఎక్కడ, ఏ ఊర్లో చేశారు? మా ఇక్కడ వస్తారండి వాళ్ళు. వాళ్ళు పొన్నూరు దగ్గర బాపట్ల, అది పొన్నూరు దగ్గర దండమూడి, పొన్నూరు దగ్గర దండమూడి వాళ్ళ దగ్గర మీరు పనిచేశారు? వాళ్ళ దగ్గర మేము పనిచేసి కూలికి ఆటో పెట్టా, వాళ్ళ పెట్టెలు మోయడానికి, వాళ్ళ పెట్టెలు మోయడానికి కానీ వాళ్ళకి ఎట్టనగానే నీళ్ళు పోలు ఎత్తకెళ్ళటానికి, వాళ్ళ అవసరాలకి మీ ఆటో నడిపించుకునే వాళ్ళు, కిరాయికి కిరాయికి పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండ 10 సంవత్సరాలు పనిచేసా. 10 సంవత్సరాలు పనిచేస్తే బాగా అనుభవం అయింది ఈ ఈగల్లో నాకు కూడా. నేను కూడా వాళ్ళతో పనిచేశాను, పెట్టెలు మోయడం ఇవన్నీ. ఆటోకి ఆటోకే డబ్బులు ఇస్తారు, నాకు కూలి ఇస్తారు. మళ్ళీ ఏది తేనె పనులు చేస్తే తేనె పనులు ఇస్తారు, ఆటో కిరాయి ఆటో ఆటో కిరాయి, రెండు రకాల పనులు చేస్తూ అనుభవం నేర్చుకున్నారు అక్కడ. 10 సంవత్సరాలు నేర్చుకున్నా. 10 సంవత్సరాలు నేర్చుకున్నాక ఆయన అన్నాడు, నువ్వు చేసుకుంటావు కదా అన్ని పనులు, నువ్వు చేసుకుంటావుగా, నువ్వు కొనుక్కొచ్చుకో. ఏది పెట్టెలు? పెట్టెలు కొనుక్కొచ్చుకో, నువ్వు అభివృద్ధి చెంది నువ్వు ఇక్కడ సొంతంగా నువ్వే పెంచుకో. ఎందుకు నా దగ్గర పనిచేయడం? నా దగ్గర ఎవరైనా సేటు సేటు సత్యనారాయణ. సత్యనారాయణ గారు మీకు మంచి సలహా ఇచ్చారా? మంచి సలహా ఇచ్చారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు, ప్రోత్సహించాడు బాగా. అసలు ఆయన మనకి మంచి ఆత్మీయుడు, మంచి, అసలు మనకి మన ఇంట్లో వాళ్ళు కూడా అటు మనల్ని చూడరు. అదే అదే మంచి. ఆయన మీకు పని నేర్పించారు, 10 సంవత్సరాల పాటు ఆయన పని కల్పించారు, తర్వాత ఆయనే కొనిపెట్టాడు పెట్టెలు కూడా. పెట్టెలు కూడా ఆయనే కొనిపెట్టాడు. తేనె తీయాలంటే పెట్టెలే ఉండాలా? ఫస్ట్ అయితే ఏం కావాలి మనకు? అనుభవం ఉండాలి. ఫస్ట్ అయితే అనుభవం ఉండాలి. అనుభవం తర్వాత దాంట్లో అన్ని రాణేగా సమృద్ధిగా ఉందా, ఏగ సమృద్ధిగా ఉందా అనేది చూసుకోవాలి. అన్ని తెలియాలి, తెలుసుకోవాలి. ఎట్లా ఉన్నాయి ఏంటి అని వాటి మంచి చెడ చూసుకునే చూసుకోవాలి. అట్లా ఎట్లా ఉండేవి, అట్లా నల్లగైపోయినాయి, లోపల ఉండేవి అట్లో, అవన్నీ చూసుకోవాలి. ఓకే, వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకున్నా నేను. ఇప్పుడు మీరు సొంతంగా ఎన్నాళ్ళు చేస్తున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎన్ని పెట్టెలు కొను మొదలు పెట్టారు? నేను 30 పెట్టెలు కొన్నానండి మొదట్లో. మొదట్లో ఒక 18 పెట్టెలు కొనుక్కొచ్చా. 18 పెట్టెలు మొదలు పెట్టారు. ఇక్కడికే లోన్ వచ్చింది. లోన్ వచ్చిందా? ఇక్కడ వేరే వాళ్ళకి లోన్ అయితే వాళ్ళు ఇచ్చారు మనకు, ఒక 18 పెట్టెలు ఇచ్చారు. 18 పెట్టెలు. ఒక పెట్టె ఖరీదు మామూలుగా అయితే? ఒక పెట్టె నేను వాళ్ళ దగ్గర 3000 చేసి తీసుకొచ్చా. 54,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నారు 3 సంవత్సరాల క్రితం. పెట్టుకుంటే అప్పుడు మనం మళ్ళీ ఒక 50 పెట్టెలు చేసుకున్నాం వాటితోటి. వాటి మీద తేనె తీస్తూ తీస్తూ మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ పెట్టుకుని 50 పెట్టెలు అవిని. ఇప్పుడు ఎంత ఉందండి పెట్టె ఖరీదు మామూలుగా? ఇప్పుడు మామూలుగా అయితే 6,000 దాకా. 6,000 దాకా ఉంది. ఏ ఒకటే రకమా పెట్టెల్లో తేడాలు ఏమండవండి? కాకపోతే ఈ పెట్టెల్లో స్టాండ్ అదిగా అదే జారఖండ్ పెట్టా, అది తక్కువకి ఇస్తారు, తక్కువ ధరలో వస్తాయి. ఈ పెట్టె చేపించాలంటే 1500. ఇప్పుడు మన ముందున్న పెట్టె, ఈ పెట్టె చేపించాలంటే 1500. అంటే స్టాండ్కే? స్టాండ్ లేకుండానే. స్టాండ్ లేకుండానే? స్టాండ్ లేకుండా పెట్టెకి 1500, మళ్ళీ లోపల అట్టలు అవి ఇస్తాడు, కండ్లు ఇస్తాడు, కండ్లు కూడా ఇస్తారు. మరి 6,000 అన్నారు మీరు ఈ మూత, దీని లోపల జల్లెడు ఒకటి ఉంటుంది, ఇదంతా 1500. 1500 మళ్ళీ 6,000 అంటే దేనికి దేనికి? ఇంకా అది ఇప్పుడు మనం ఏగలతో అమ్మాలంటే పెట్టె స్టాండ్ మొత్తం సెట్ కావాలంటే ఏగలతో సహా 6,000. 6,000 ఉత్త పెట్టె మాత్రమే కావాలంటే 1500. 1500 జార్ఖండ్ పెట్టె అయితే? ఆ పెట్టె అయితే తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, 800. అదే అదే అదైతే ఇది 6,000 అయినప్పుడు అది 5,000 అవుద్దాం. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు ఇది 6,000 రూపాయలు పెట్టా,
మీరు 18 తెచ్చుకున్నారు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మొత్తం? మా దగ్గర ఇప్పుడు 130 అండి. 130 పెట్టెలు అంటే ఏటాట పెంచుతున్నారు ఇంకా? ఆ పెంచుకున్నాం. మళ్ళీ అవి తెలంగాణ వెళ్ళామండి మేము. ఆ పెట్టెలు తీసుకొని తెలంగాణ వెళ్ళాం. తెలంగాణ వెళ్తే అక్కడ డ్యామేజ్ అయినాయి పెట్టెలు. ఎందుకని అక్కడ ఏం తోటలు, ఇక్కడ ఏం తోటలు పెడతారు అసలు మీ పెట్టెలన్నీ? మేము ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సుబాబులు ఎక్కువ ఉండి సుబాబుల తోటలు పెట్టుకున్నారు. మాకు ఇప్పుడు 5 నెలల కాడి నుంచి 4 నెలల కాడి నుంచి ఏప్రిల్ మే నెల ఎండలు ముదురుతుంటే, ఎండలు ముదిరేటప్పుడు మాకు ఇక్కడ దోసలు నూగులు ఎక్కువగా పెడతారు. మీ చుట్టూ మీ దగ్గరలో? మా దగ్గరలో. మీ ఊర్లోనే పెడతారా, మీరు చుట్టూ ఎటైనా వెళ్తుంటారా? క్వానింక గానీ కోలపొడి గానీ మీ చుట్టుపక్కల గ్రామాలకి? ఇతర గ్రామాల్లో అక్కడ పెడతాం. నూగు దోసలు బీరలు అన్ని పూత దశలో ఉన్నప్పుడు పెడతారు. పెడతారు. పూల మీదకే పోతాయా తేనెటీగలు? ఇప్పుడు సుబాబుల్లో ఏ సీజన్ లో పెట్టుకుంటారు మరి? ఈ సుబాబుల్లో అప్పుడేనండి పెట్టేది. అప్పుడు అంటే నేడగా ఉంటదని పెడతాం. అంటే ఇంట్లో పూత ఏముండదు? పూత ఏముండదు. ఈగలు ఎక్కడ పోతాయి మరి? వెళ్ళిపోతాయి పొలాల మీదకి. ఐగు వెళ్ళేస్తున్నాయి చూడండి. అదే ఇప్పుడు సాయంత్రం అవుతుంది కదా, గోటికి చేరుకుంటుంది. అదే అది ఇప్పుడు చీకటి అయిపోతే బయటకు వెళ్ళదు. చీకటి అయితే వెళ్ళవు. 6 అయితే వెళ్ళవు. మళ్ళీ 5 వేలకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఉదయాన ఐదేళ్ళకి వెళ్తాయి. దగ్గరలో ఈ ఎక్కడైతే పూలతో పూలు దగ్గరలో కాదు, 4 కిలోమీటర్లు దాకా పోయి వస్తాయి. 4 కిలోమీటర్లు దాకా పోయి వస్తాయా తేనెటీగలు? 4 కిలోమీటర్లు పోయి దేవుళ్ళు అడుకోవచ్చు. ఇప్పుడు ఒక పెట్టె పెట్టాము, ఒక తోటలో ఒక పెట్టె నుంచి ఎంత తేనె తీసుకోవచ్చు ఎన్ని రోజుల్లో? అప్పుడు ఒక పెట్టె పెట్టామనుకో మనకు ఉపయోగపడదు. మామూలుగా అంటున్నా సగటున అంటున్నా ఒక పెట్టెకి. ఇప్పుడు ఇది ఒక పెట్టె వచ్చా, మనం దీన్ని తీసి అట్టలు అట్టలు ఉన్నాయి కదా, అట్టలు చూపిద్దాం ఒకసారి. అట్ట కొడుది ఎలా అంటే ఈగలు ఏమైనా కరుస్తాయా మన? అదేగా అబ్బో కరవకుండా చూడండి. మీ మాట వింటాయా? నా మాట ఎందుకంటే ఏనో ఏం ఒత్తిడి తగలకుండా తీయాల, అలాగా తీయాల. ఇప్పుడు ఒక్కొక్క పెట్టెలో ఇలాంటి అట్టలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. ఇది అట్ట కదా ఇది మీరు అనేది? ఇది అట్టే. దీంట్లోనే తేనె ఈగలకు గూళ్ళు ఉంటాయి, ఆ గూళ్ళల్లోనే తేనెను పెడుతున్నాయి. తేనెను పెడతాయి. తేనెను పెడతాయి, అందులోనే ఒకవైపు పిల్లలు కూడా చేస్తాయి. అయిపోనండి పిల్లలు కింది వైపు ఉన్నాయన్ని పిల్లల, పై వైపు ఇంకా తేనె అవ్వలేదు. అవలా తేనె తీసాం కదా, అదే తీసారు. ఇవ్వాలి తీసారా? మళ్ళీ పెట్టారు. మళ్ళీ పెట్టాం. ఎన్ని రోజులు? నెల రోజులు. నెల రోజులు. పూతలు బాగుంటే 25 రోజులు. 20 బయట పంట చేలు పూత ఉంటే 25 రోజులు, 20 రోజులకు తీయచ్చు. ఒకవేళ తక్కువ ఉంటే? తక్కువ ఉంటే నెల దాటాల. నెల దాటాల. ఒకవేళ 2 నెలలు అయింది అనుకోండి, తేనె ఎక్కువ అవుద్దా? ఇందులో ఏమైనా తేనె ముదిరిపోయి ఏమన్నా అట్లా ఉంటాయి? అసలు ఏముండదు దాని గురించి. అసలు ఏముండదు. ఎక్కువ లేట్ అయితే మనం తేనె తక్కువ ఉన్నప్పుడు మనం తాపం. 2 నెలలు అయినా కూడా తేనె తక్కువ ఉంటే తీయం. ఎందుకని ఈగలు? ఈగలు దెబ్బతింటాయి. తేనె నిండుగా వస్తేనే తీయాల. తీయాలి, లేకపోతే తీయకూడదు. సరే, అది అందులో పెట్టేసి ఇప్పుడు మనం ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళాలనుకో ఇది తీసేస్తాం, ఆ గిన్నెలు తీసేస్తాం లోని తీసేసి ప్యాకింగ్ చేస్తాం. అది ఇట్లా ఒక పెట్టెలో 9 అట్టలు ఉంటాయి. 9 అట్టలు నెల రోజుల్లో? నెల రోజుల్లో 7 కేజీలు రావచ్చు, 6 కేజీలు రావచ్చు. మన ఆహారం తెచ్చుకునే అక్కడ దొరికే పూత పూలను బట్టి వాటిని బట్టి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే ఓకే. మీరైతే పక్కన ఏదైనా పూల పూత వచ్చే పంటలు ఏమైనా ఉంటే దోస కానీ మినుములు కానీ నువ్వులు కానీ ఇట్లాంటివి ఏమున్నా దాని పక్కన ఇట్లాంటి తోటలో పెట్టుకుంటాం. వాళ్ళ దాంట్లో పెట్టనివ్వరు కదా, డైరెక్ట్గా పెట్టడానికి ఉండదా? పెడతానికంటే మనం వాళ్ళ అనుకూలతగా ఉంటే పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు ఇల్లే పెట్టారు కదా, డబ్బులు ఇవ్వాలా? వీళ్ళకి డబ్బులు ఇచ్చే పని లేదు. 2 బాటిల్ తేనె ఇస్తాం. తేనె ఇచ్చేస్తే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి అయ్యేది ఏమి లేదు, మనం ఖాళీ ప్లేస్లోనే పెట్టుకున్నాం కదా. ఎక్కడికి వెళ్ళినా అంతేనా దాదాపుగా? ఎక్కడికి వెళ్ళినా దాదాపు. సొంత భూమిలో ఏం పెట్టడానికి ఉండదు? లేదు, సొంత భూమిలో అసలు పెట్టలేము. అంటే ఒకసారి పెడితే సరిపోదుగా, మారుస్తుండాలి. అది పూతలు కావాలి, పూతలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్తాం, అక్కడ రైతుని బతులు ఆడుకొని అట్టా కట్టని అది చెప్తాను. ఇప్పుడు 100 పెట్టెలు ఉన్నాయి కదా, 130 పెట్టెలు ఉన్నాయి కదా, 130 పెట్టెల నుంచి ఎన్ని కేజీల తేనె ఇవ్వగలుగుతారు నెల రోజుల్లో మీరు మొత్తం? నెల రోజుల్లోనా 4 క్వింటాలు 5 క్వింటాలు ఇస్తాం.
నాలుగైదు క్వింటాల్ అంటే 400-500 కేజీలు ఇట్లా ఇది కేజీన ఇప్పుడు కేజీన లీటర్ అయింది కేజీ లీటర్ కాదు కేజీ వెయిట్ లో కేజీ వస్తుంది లీటర్ లో చూస్తే లీటర్ ఉండదు తక్కువ ఉంటుంది లీటర్ ఉండదు అదే అదే కేజీ అయితే మీరు ఇచ్చేది 200 రూపాయలు 200 రీటైల్ ఎవరు నీళ్ళంటే బరువు తక్కువ వస్తాయి ఇదే బరువు ఎక్కువ వస్తుంది అది అదే ఇప్పుడు తేనె పెట్టెలు పెట్టుకున్నారు నెల రోజుల్లో తేనె అవుద్దని చెప్తున్నారు తేనె తీసే ప్రాసెస్ ఏంది మరి అంటే ఇప్పుడు ఈ అట్టపెట్టె తీయడమేనా బయటికి ఇప్పుడు మనం కొంచెం పొగ పెట్టుకొని కొంచెం పొగ పెట్టారు ఇంత ముందు పొగ పెట్టాము ఆ అట్ట ఇప్పుడు లేపాను కదా ఇప్పుడు ఈగలు కరవకుండా కప్పాలి ఏదైనా ముసుకేసుకుంటాం ఇట్ట ముసుకేసుకుంటారు ఇలాగే వేసుకుంటాం వేసుకోండి ఇలాగే వేసుకొని కొంచెం శక చూపిస్తాం పొగ ఏది ఈగలు లేచినప్పుడు కరవకుండా ఉండడానికి కరవకుండా ఉండటానికి పొగ చూపించలేక లోపలికి వెళ్ళిపోతాయి ఇకన్ తర్వాత ఒకవేళ కరిస్తే ఏమైనా అవుతాయా అసలు ఏమి కాదు అంటే మామూలు ఏం కాదు మాకైతే రోజు కరిసినా కూడా మాకు ఒక వాయన కూడా వాయదు అంతేనా కరుస్తాయి మమ్మల్ని అసలు వాయదు కొత్త వాళ్ళకి ఎవరికన్నా అయితే కొద్దిగా ఇప్పుడు ఈ పెట్టె తీస్తున్నారు అట్టలు తీస్తున్నారు అట్టాలు అట్టాల మీద ఏదో ఇట్లా కత్తి కత్తి పలసటి అంటే మోత అత్తయండి సీల్ అత్తయి పైన తేనె పోసిన దగ్గర తేనె పోసి ఫుల్ గా ఆ బెజ్జాలకి తెల్లగా మూతేసాయి మోతేస్తాయి దాన్ని కత్తిరి దాన్ని మళ్ళీ మనం కట్ చేయాలి ఒక్కొక్క పెట్టెని అత్తని కడ్డీ తీరించి మళ్ళీ అదేందో రౌండ్ గా ఉన్న దాన్ని ఏమంటారు మిషన్ మిషన్ తేనె తీసే మిషన్ తేనె తీసే మిషన్ చక్రం ఉంది దానికి తిప్పుకోవాలి ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి అటు ఒక నిమిషం ఇటు ఒక నిమిషం తిప్పితే అయిపోతుంది తేనె అంతా అడుగున పడిపోతుంది అడుగున పడిపోతుంది స్టీల్ డబ్బా ఉన్నట్టుంది అది కింద పడిపోతే దాని కింద మనం నల్ల తిప్పుకొని పట్టుకోవడం పట్టుకొని దీన్ని ఇంకా ఏమైనా ఫిల్టర్ చేసారా ఫిల్టర్ చేయాలి అంటే జాలి పెట్టుకొని వడపోసుకోవాలి వడపోసుకోవాలి ఇంకేమైనా కలుపుతారా దీంట్లో దీంట్లో అసలు ఏం మాట్లాడే ప్రశ్న లేదు దీంట్లో ఏమి కలపాలి ఏమి కలపాలి ఇప్పుడు ఒకవేళ మనకు మార్కెట్ లో చాలా తేనెలు దొరుకుతున్నాయి కదా మరి ఆ తేనె మంచిదని అనుకోవాలా మన తేనె మంచిదని అనుకోవాలా అంటే తెలుసుకోవాలి నీ మతలాబ్ అండి అది ఇప్పుడు మనం చెప్పాల్సింది కాదు అది ఎవరు నమ్మకం అనేది వాళ్ళకుంటది అంటే నమ్మకం అనేది ఉంది నేనంటే ఇక్కడికి వచ్చి చూశాను నమ్ముతాను నాకు మీ మీద నమ్మకం ఉంది కానీ ఎక్కడో దూరాన్ని ఉన్నాయని తెలియదు కదా తెలియదు అంటే నేను అనేది ఏంటంటే ఏది మంచిదని ఎక్కడో ఉన్నాయని ఎట్టా తెలుసుకోవాలి దానికి ఏమైనా మార్గం ఉందా దానికి మార్గం వాళ్ళకి మిషనరీ ఉంటదండి మిషనరీలో చూస్తారంట అదే మనకు కూడా తెలియదు మామూలుగా ఏరే వాళ్ళు వచ్చి 10 రూపాయల కాగితం మీద వేస్తారు 10 రూపాయల నోటు కరెన్సీ నోట్ పైన 10 రూపాయల నోటు మీద తేనేస్తారు తేనేసి తేనేసి కాసేపు ఉంచుతారు ఉంచి మళ్ళీ కడుగుతారు తీసేస్తారు అది తీసేస్తే నిమ్మ రాకూడదు మామూలుగానే ఉండాలి అంటే కాగితం నీళ్లు పడితే చీకిపోయినట్టుగా కాకూడదు కాకూడదు తేనె ఒరిజినల్ తేనె అయితే అట్టు ఉంటుంది అట్టు ఉంటుంది అట్టు చేస్తారు కొంతమంది మీరు ఇందాక ముందు అగ్గిపుల్ల కూడా పెడతారు అగ్గిపుల్ల దీంట్లో ముంచి ఒక 5 నిమిషాలు అట్టు ఉంచుతారు ఉంచిన తర్వాత గీక్తే పడాలంటే మండాలి మండకుండా మందు ఓడిపోయింది అనుకోండి అది కూడా ఒరిజినల్ తేనె కాదు కొన్ని మీకు తెలిసిన మార్గాలు అయితే ఉన్నాయి అది మాకాడికి వచ్చి వాళ్ళు చెక్ చేస్తారట చేసుకొని ఎవరు ఎవరైనా కొనుక్కెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా చెక్ చేసి తీసుకెళ్తారు ఓకే ఇప్పుడు మీరు ఎంతమంది పని చేస్తున్నారండి ఈ 130 పెట్టెలకు ఈ 130 పెట్టెలకు మేము ముగ్గురమే మొత్తం ముగ్గురు పని చేస్తాం మేము ముగ్గురమే వాళ్ళు ఇట్లా తేనె తీసే రోజే వచ్చేదాళ్ళు ఏకైనా ఇడిగా అసలు రారు ఈ టోపీ తీసేయండి ఇప్పుడు మన ఏమంటలేవు ఈగలు చూస్తారు జనాలని మిగతా రోజులు వాళ్ళిద్దరు మిగతా రోజులు వాళ్ళతో నాకు అవసరం ఉండదు నేను ఒక్కనే చేసుకుంటా ఏం చేయాల్సి ఉంటుంది పని రోజు దీనికి పని ఏమి ఉంటదండి పని అంటే ఈగలు చూసుకోవాలా రాణేగం చూసుకోవాలా అంటే ఒక పెట్టెలో ఇప్పుడు ఈ పెట్టెలో ఎన్ని ఈగలు ఉంటాయి సుమారుగా ఈగలు మనం లెక్కలేము చాలా వేల కొద్ది ఉంటాయి రాణిగా అంటున్నారు రాణిగలు ఎన్ని ఉంటాయి రాణి ఒక్కటే ఉంటుంది ఒక పెట్టే మొత్తానికి ఒక్క 9 అట్టలకు కలిపి ఒక్కటే ఉంటుంది రాణిగా బయటికి వెళ్ళదు అసలు అసలు వెళ్ళదు మిగతా ఈగలు వెళ్తుంది ఆహారం తీసుకొస్తాయి అవి ఆహారం తీసుకొచ్చి రాణిగంటే పిల్ల రాణిగప్పుడు ఒక్కసారి పోయొచ్చిందంట బయటికి అది పోతే ఉంటది పోతే కలిసి రావడానికి ఒక్కసారి పోయిద్ది వెళ్ళదు ఇప్పుడు కొత్త పెట్టెలు పెట్టినప్పుడు ఈగలు ఎక్కడి నుంచి వస్తాయి మరి మనకి మనం జార్ఖండ్ నుంచి కొనుక్కొచ్చుకోవాలి కొనుక్కొచ్చుకోవాల్సిందేనా దొరుకుతాయా అట్లా ఈగలు అమ్ముతారా నేను తెలంగాణ వెళ్ళినప్పుడు నా ఈగలన్నీ డ్యామేజ్ అయినాయి చనిపోయింది ఎందుకు అసలు ఏమైంది జరిగింది అక్కడ పురుగు మందులు పెట్టారండి పొలాలకి పురుగు మందులు మాగాడు పెట్టిన దగ్గర నడవదా నడవదు ఇప్పుడు దోస తీగలు నువ్వుల పంటలు వేస్తారు ఇక్కడ అంటున్నారు కదా దానికి నడిచింది దాంట్లో పురుగు మందులు పెట్టొచ్చా తక్కువ తక్కువ
ఆకి తక్కువ కొడతాడు. ఇప్పుడు మిరవ దాట ఉంది, మిరవ దాటక రోజు మార్చి రోజు మూడు రోజులకు ఒకసారి కొడతాడు. అవును, పెట్టుబడి ఎక్కువ పెడితేనే ఎక్కువ పండుద్ది అన్నట్టుగా మంచి ఖరీదు గల్ల మందులు కొడతాడు. ఆ మందులు దెబ్బకి చచ్చిపోతాయి, ఊరికి చచ్చిపోతాయి. తక్కువ మందులు గానీ అసలు మందులు పెట్టని తోటల్లో గానీ ఎక్కడ అన్నగానే మనం అది చూసుకోవాలి. ముందు మిరవ దాటలు ఉండే కాడికి అసలు వెళ్ళకూడదు. ఎక్కడైనా పూత వచ్చే పంట ఏదన్నా కూడా కంది ఉంది, కంది బాగా పనిచేస్తుంది. డెవలప్ దాంట్లో మరిన్ని ఈగలు ఉండవు. మీకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉండయి కదా. ఇప్పుడు ఆ పెట్టుకు మరిన్ని ఉండయి, ఈ పెట్టుకు తక్కువ ఉండే. దాంట్లోంచి నాలుగు అట్టలు తెచ్చి దీంట్లో ఒక అట్ట ఈగలు తెచ్చి దీంట్లో పెట్టుకోవాలి. దీంట్లో కూడా చిన్నగా పెరుగుతాం, పెరుగుతాం, పిల్లలు చేస్తాం. లేకపోతే పిల్లలు ఉంటాయి, ఈగలు లేకుండా పిల్లలు ఉంటాయి. చూడండి మీరు తేనె కట్ చేస్తుంటే కింద గుడ్లు ఉండే కదా, ఆ ఇది వేసుకొచ్చి దీంట్లో పెట్టుకోవాలి. అవి తీసుకొని పెడితే మళ్ళీ తక్కువ ఉండే కదా. ఈ తక్కువ ఉండట్లే ఇది వేసుకొచ్చి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు ఎక్కువ అవుతాయి. ఓకే, పెరుగుతాయి ఇవి కూడా. అట్లా అట్లా మీకు 130 ఉన్నాయి కాబట్టి ఓ దాంట్లో తగ్గినా ఓ దాంట్లో ఎక్కువ ఉన్న దాంట్లో సరి చేసుకుంటాం. అట్ట సరి చేస్తాం, అట్ట అది రోజు పని మనకి. ఇప్పుడు మరి తేనె తీగలు అన్నీ ఈగలు అన్నీ ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడు ఏదో దగ్గర పూత దొరికేలాగా దీనికి జాగ్రత్త. ఎక్కడనగా వెళ్ళాలి, పూత దొరకన కాడి ఉంటే మాత్రం ఈగలు పనిచేయవు. పనిచేయవు సంవత్సరం పొడుగుతా ఎక్కడో తిరగాల్సి ఉంది, తిరగాలి. ఎక్కడ ఎక్కడ పోతుంటే అటుకు వెళ్ళి పెట్టా. ఇప్పుడు తెలంగాణ వెళ్తామండి, ఈ నెలలో ఈ నెల వెళ్తాం, నెల వెళ్తాం, ఇంక రెండు నెలలకు వస్తాం. ఎక్కడ పెడతారు, ఏ జిల్లాలో పెడతారు? ఆర్మూరు, మెట్టుపల్లి, నిజామాబాద్. నిజామాబాద్ అక్కడ ఏం తోటలు ఉన్నాయి? మరి అక్కడ ఆవాలు ఉంటాయి, ఆవాలు పెద్దగా అసలు ఆవాలు కొట్టరు. ఆవాల్లో మగ ఆవాలు ఆడవాలు అంటే రెండు ఉంటాయి. ఆ రెండింటి మీద ఏకపోయి వాళ్ళిద్ది సంపర్కం అయ్యి దిగుబడి ఎక్కువ వచ్చింది అంట. మాకు 2000 ఇస్తారు ఈ బాక్స్ కి. వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇస్తారు, అంటే వాళ్ళకి దిగుబడి వస్తుంది కాబట్టి వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు, మనకి తేనె వస్తుంది, తేనె మనకే. ఈ బాక్స్ 2000 ఇస్తే అడకు తీసుకెళ్తారు. ఎంత భూమిలో ఒక బాక్స్ పెడతారు? ఒక ఒక ఎకరానికి వచ్చి 3-4 పెట్టుకుంటారు. ఎన్ని రోజులు? ఒక నెల రోజులు? 2 నెలలు ఉంటుంది. 2 నెలలు, 2 నెలలు, 2 నెలలు అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ ఇక 2 నెలలు అక్కడ సీజన్ అయిపోయాక ఇక్కడ మాకు వస్తుంది. మళ్ళీ మీకు మాటూరు, పొన్నూరు, బాపట్ల ఇటు నాట్లు అయిపోయి దాంట్లో మినుము, పెళ్లి మిశ్ర, పెళ్లి మిశ్రా ఇజల్తారు. అదే ఇంకా నాటికి తెచ్చి పెట్టుకుంటాం. వాటి పూత దశలో మళ్ళీ వాటికి పెట్టుకుంటాం. ఆడ 3 నెలలు ఉంటాయి, 3-4 నెలలు ఉంటాయి. అట్ట అక్కడ అయిపోయింది ఏమంటేనే మళ్ళీ ఇజరాయి వెళ్తాం. ఏలూరు దగ్గర ఇజరాయి, పశ్చిమ గోదావరి, అక్కడ ఉంటాం ఎక్కువ. అక్కడ పెడతారు అంటే ఎప్పుడు సంవత్సరం పొడుగుతా అక్కడ తిరగాల్సిందే. తిప్పి వాటికి ఆహారం ఇవ్వాలా, మనకు ఆహారం తీసుకోవాలి. అవి వాటిని బతికిస్తేనే అవి మనల్ని బతికిస్తాయి. ఆహారం లేకపోతే మనల్ని బతకలేవు. అదే అవి బతకలేవు, వాటి ద్వారా మనం వాటిని నమ్ముకొని మనం కూడా బతకలేము. బతకలేదు. ఇప్పుడు మీరు 3 మనుషులు కష్టపడి పని చేసుకుంటున్నారు, 130 బాక్సులు తేనె తీస్తున్నారు కదా, మరి ఎంత డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయి మీకు నెలకి సుమారుగా అన్ని ఖర్చులు? నా ఒక్కడి వరకే నాకు ఒక 15 ఏళ్ళు వస్తాయి అండి. 15 ఏళ్ళు శాలరీ. మళ్ళీ మీ ఇద్దరు పనిచేస్తారు? వాళ్ళిద్దరు పనిచేస్తున్నారు, వాళ్ళకి కూలీ ఇవ్వచ్చు. మొత్తం ఒక 40 వస్తాయా? 20 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు అట్టా మిగులుతాయి. అంతే, బాగా సీజన్ గా ఉంటే 30 ఏళ్ళు. మీరు చెప్పారు 400-500 కేజీలు వస్తుందని. వస్తుంది, కేజీకి 200 అన్నారు. 400 కేజీలు వేసుకుంటే 80 వేలు వస్తాయి సుమారుగా. ఖర్చులు ఏముంటాయి? మనకు ఖర్చులు ఉంటాయండి. ఇప్పుడు ఈగలు అన్నీ చూసుకోవాలా, వాటికి మళ్ళీ అట్టలు తెచ్చుకోవాలా. అట్టలు పోతుంటాయా? అప్పుడు పోతాయి, ఎండిపోయి నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోయిన అట్టలు తీసేయాలి. అది కేజీ వచ్చి 500. ఏది ఆ గూళ్ళు పెట్టే అట్టలు? అట్టలు ఇప్పుడు ఆ గూళ్ళు పెట్టే అట్టలు కేజీ వచ్చి జార్ఖండ్ అయితే ఇంకెక్కువ ఉంటాయి, 600 ఉంటాయి. ఇక్కడ మనం తయారు చేసుకోవచ్చు. దాని మిషన్ 80 ఏళ్ళు ఉంటుంది తయారు చేసుకోవటానికి. మైనంతో అయ్యి అట్టలు అది మా చేట దగ్గర ఉంది ఆ మిషన్. అక్కడ నుంచి తెచ్చుకుంటా, అక్కడ నుంచి తెచ్చుకుంటా. అట్టలు పోయినప్పుడు అట్టలు పెట్టుకోవాలి, దానికి ఖర్చు అవుతుంది. పెట్టాలి నాటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా చెక్క ఉండే కదా లాన, ఆ చెక్క ఒకటి 30 రూపాయలు పడుద్ది. అవి తెచ్చుకోవాలి, అవి పోయినప్పుడు అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకోవాలి ఖర్చు. మనం బండి ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళాం అనుకో, ఏలూరు, ఏలూరు వెళ్తే మనకు ఒక 20 ఏళ్ళు అవుతాయి ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు. మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ మనం పెట్టుకోవాలి, మళ్ళీ 20 ఏళ్ళు. అవన్నీ పోను మీకైతే ఒక 20-25 వేలు
ఓసారి మంచి సీజన్ ఉంటే మంచిగా వస్తే 30,000. మరి తేనె ఎక్కడ అమ్ముతారు మీరు? తేనె మనకి అక్కడ హైవే రోడ్లో మాకు గుడిచి ఒకటి వేసుకొని కొట్టు పెట్టుకున్నాం. అక్కడ కొనుక్కెళ్తారు ఎక్కువ లారీల వాళ్ళు, కార్ల వాళ్ళు. ఇప్పుడు బెంగళూరు నుంచి వస్తారు వాళ్ళు, ఫోన్ చేస్తారు అక్కడ నుంచి వాళ్ళు ఖాతాలుగా ఎత్తుకెళ్తారు. మళ్ళీ మంగళగిరి వాళ్ళు అంటే ఎప్పుడైనా ఆగుద్దా మీ దగ్గర? ఆగదు. ఆగదా? ఆగదు. 200 కేజీలు 400 కేజీలు ఎంత వచ్చినా కూడా? 500 కేజీలు వచ్చినా ఆగదు, వెళ్ళిపోదు. అంటే ఎన్ని రోజుల దాకా నిల్వ ఉంటది ఈ తేనె? మరి తీసుకెళ్తే తేనె 2 సంవత్సరాలైనా ఉంటుందండి. 2 సంవత్సరాలైనా నేను తీసుకెళ్తే ఇప్పుడు 2 సంవత్సరాలైనా? 2 సంవత్సరాలైనా అట్టాగానే ఉండాలి. కలర్ మారిద్ది కొద్దిగా. కలర్ మారిద్ది అట్టాగానే ఉండాలి. ప్లాస్టిక్ బాటిల్ లో పోషిస్తారు మీరు? అది అట్టాగానే ఉంటది. ఇదిగో ఇప్పుడు ఇది మైగన వచ్చింది కదా, కొంచెం అండ్లో పెడితే ఇంకొక పైకి వచ్చింది. ఇప్పుడు దాన్ని స్కూన్ పెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది అంటే ఇదంతా రాకుండా క్లీన్ గా చేసి ఇవ్వలేమా? ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? ఇచ్చేది. మనం జాలి పెట్టి వడబోసి ఇచ్చేస్తే అయిపోద్ది. అదే ఇదేదో ఇప్పుడు మాకు చూపించడం కోసం నింపించారు కదా, అదే అందుకే ఇట్టా ఉంటా. ఒక పెట్టె కొనుక్కొచ్చారు మీరు, ఎన్నాళ్ళ పాటు వస్తుంది ఇది? ఈ పెట్ట, ఈ పెట్ట ఉంటది 5-6 సంవత్సరాలు. జాగ్రత్తగా వాడుకుంటాం మనం, అటు ఇటు పడేస్తా ఉంటే అది తగ్గు. అట్ట పెట్టెలు అంటే మధ్య మధ్యలో పోతుంటాయి, మళ్ళీ మళ్ళీ ముక్కలే కాబట్టి ముక్కలు తెచ్చుకొని అటు అటు పైనే ఉంటది మనకి ఎక్కువ. సీజన్ లో బాగా సీజన్ గా ఉంటే ఆ అట్లేసుకోవటమే మనకి రోజు పని ఉంటది. అదే పని ఉంటది. అదే పని ఉంటది. అదే ఇప్పుడు రోజు పారి పని ఏముంటది? మీరు ఇప్పుడు ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఇక్కడ నుంచి ఈగలు వెళ్తున్నాయి వస్తున్నాయి ఇక్కడికి వస్తాయి. మీరు రోజు వచ్చి వీడికి ఏం చేస్తారు? ఇవి వెళ్తున్నాయి వస్తున్నాయా రావట్లేవా? వెళ్తున్నాయి వస్తున్నాయి అని కాదు, మనకి ఏదన్నా పురుగు మందులు కొడుతున్నారా, చనిపోతున్నాయా చనిపోవట్లేదా అది చూసుకోవాలా. రోజు ఒకసారి చూసుకోవాలి. చూసుకోవాలా? ఏదన్నా ఒక పెట్టి నీళ్ళు తాగుంది ఉంటది, నీళ్ళు తాకపోతే అది రాణిగా ఫెయిల్ అయినట్టు. ఆ రాణిగా నీళ్ళు పోసుకోవాలా రోజు? ఎప్పుడన్నా పోస్తాం. నీళ్ళు లేదు ఇంతకుముందు ఈ పెట్టెలో బుట్టలు పెట్టారు అందులో పోస్తారా? అందులో పోస్తాం. రోజు పోసే పని ఉండదు. ఎన్నో రోజు, 10 రోజులకు ఒకసారి? 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు. మేత ఉంటే అసలు పోయ్యం. మేత ఉంటే ఇంకా బయట దొరుకుతాయి కాబట్టి. బయట దొరుకుతుందిగా, బయటకు పోయేస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఈ పెట్టెలు ఇక్కడ పెట్టేళ్ళారు, ఇదంతా ఓపెన్ ఏరియా. ఇట్లా పెట్టినప్పుడు ఏమో ఇబ్బంది ఏముండదా ఎక్కడైనా? అసలు ఎక్కడ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏదన్నా రైతులు ఒకరు పుడుతున్న చెత్తనే తీయండి అంటారు. మామూలుగా అరుస్తున్నాయి ఎందుకు ఇక్కడ పెట్టారు, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటారు. అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకోవటం, వాళ్ళని బతలాడుకోవడం, ఇంకా వాళ్ళకి నచ్చ చెప్పుకోవడం ఏదో ఒకటి చేయాలి. చేయాలి. అట్లాంటి సమస్యలు అయితే వస్తాయి. వస్తాయి. చిన్న చిన్నవి వస్తాయి. ఇంకా మనం దూర ప్రాంతాలు పోయినప్పుడు అక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవి కామన్ గా ఉంటాయి. ఇంత కష్టపడితే మీకైతే 25-30 వేలు వస్తున్నాయి. వస్తాయి. మొత్తం మొదట పెట్టిన 54 వేలు మళ్ళీ పెట్టారా డబ్బులు ఏమైనా పెట్టుబడిగా? మహా ఇంకా పెట్టుబడి దీంట్లో వచ్చింది, దీంట్లోకే పెట్టుకుంటూ వచ్చింది, దీంట్లోనే పెడతాం. ఇప్పుడు మీరు ఆటో మీ సొంతమే ఉంది, ఈ పెట్టెలన్నీ మీ సొంతమే ఉన్నాయి, 130 పెట్టెలు. మరి ఇంకా పెట్టెలు పెంచే ఆలోచనలో ఉన్నారా? పెంచాలా. గిరాకీ ఉంది ఇంకా మనకు అయ్యా పెరుగుతాయి, మనం పెంచే పని లేదు. పెట్టెలు కూడా కావాలిగా, కొనాలిగా పెట్టెలు, ఖాళీ పెట్టెలు మనం కొనుక్కోవాలి. అదే అదే 1500 అట్ట పెట్టి ఖాళీ పెట్టెలు కొనుక్కొచ్చుకొని అట్టలు తయారు చేసుకొని అందులో 2000 అయితే ఖర్చు అయింది. ఖర్చు అయింది ఎంత లేదన్నా, మళ్ళీ ఈగల్ని డెవలప్ చేసుకొని అందులో పెట్టుకో, అందులో పెట్టుకోవాలి. సో ఈగలు డెవలప్ అయ్యేటప్పుడల్లా పెట్టెలు కొనుక్కొచ్చుకోవాలి, ఖాళీ పెట్టెలు. మీరు ముగ్గురు మొత్తం ఇదే పని మీద ఉంటారా, మళ్ళీ మీ మీ భార్య మీ కొడుకు వేరే పనికి వెళ్తుంటారు అప్పుడప్పుడు? వా అబ్బాయి ఆటోకి వెళ్తాడు. మా కొడుకు ఆటో వెళ్తాడు. మీరేమో పూర్తిగా ఇదే పని మీద? ఇదే పని. ఇదే పని మీద 4 ఎకరాలు పొలం వేసుకుంటారు, వ్యవసాయం చూసుకుంటారు, వాళ్ళు వచ్చేసి పెట్టెలు చూసుకుంటారు. ఇప్పుడు మొత్తానికి బాగుందా మరి మీకు? నాకు బాగుందండి, మా చేటు గారి దయ వల్ల నాకు మాత్రం బాగుంది. అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు అక్కడ పని చేసినప్పుడు? వాళ్ళు 600 ఇచ్చేవాళ్ళు రోజుగా. రోజుకి 600 ఇస్తారు, అన్నం పెడతారు. ఆటోకి 600-700 ఇస్తారు. అప్పుడు కూడా 20,000 పైన వచ్చాయి మీకు? వస్తాయి. మరి ఇప్పుడు అంతే వస్తున్నాయిగా? ఇప్పుడు అంతే అంటే అప్పుడు వాళ్ళకి ఆటో లేదు, ఇప్పుడు ఆటో కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ఆటో కొనుక్కున్నాడు, ఇప్పుడు మన ఆటో వరకునే ఉంటుంది. అట్ట కాదులే, నువ్వు కొనుక్కొచ్చుకొని పెట్లు కొనుక్కొచ్చుకోమన్నాడు. అదేలే, ఇందులో ఒకసారి కష్టపడితే మంచిగా వస్తే రూపాయి ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది, మన సొంత పని మళ్ళా. అదే అదే మొత్తానికి అయితే మనం కష్టపడి ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మనం కష్టపడితే మనకు ఇదే జీవనం ఉంటుంది ఎక్కువ. ఓకే, ఇదైతే బాగుంది, బాగుంది నాకు. థ్యాంక్ యూ. ఇది రైతు తాళ్ళూరి కాంతారావు గారు చెప్తున్నది. వీళ్ళు గత 10 సంవత్సరాలకు పైగా దొండమూడి సమీపంలో ఉన్నటువంటి ఒక సత్యనారాయణ గారు అనే సేటు దగ్గర పనిచేశాను, 10 సంవత్సరాల పాటు తేనె తీసే పనిలో ఉన్నాను, అక్కడ పని నేర్చుకున్నాను. 10 సంవత్సరాల పాటు నేర్చుకున్న తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతో నేను సొంతంగా ఒక 18 పెట్టెలు తీసుకొని ఒక 3 సంవత్సరాల క్రితం ఈ పనిని తేనె తీసి తేనెని అమ్మడం అనే పనిని మొదలుపెట్టాను. 18 పెట్టెలకు ఆ రోజు
ఆ సబ్సిడీలో వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు నాకు ఇచ్చారు. అవి 3000 రూపాయలకు ఒక పెట్టె చొప్పున 54000 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్నాను. తర్వాత దాంట్లో వచ్చిన లాభాన్ని దాంట్లోనే పెడుతూ పెడుతూ ఇప్పటికైతే 130 పెట్టెలకు చేశాను. నేను, నా కొడుకు, నా భార్య మేము ముగ్గురం కలిసి ఈ పని చేసుకుంటూ ఉంటాం. నెలకైతే మా దగ్గర 400 నుంచి 500 600 కేజీలు కూడా తీయగలుగుతాం ఒక్కోసారి. అది పూత ఎక్కువగా దొరికి తేనె తీగలకు ఆహారం బాగా దొరికినప్పుడు ఎక్కువ తేనె వస్తుంది. కొంచెం తక్కువ ఆహారం దొరికిన సీజన్లలో తక్కువగా వస్తుంది. కాకపోతే ప్రతి నెల కూడా ఎక్కడైనా వీటికి ఆహారం దొరికే విధంగా ఎక్కడైతే ఎక్కడ ఆహారం వెళ్ళాలి, పంటల మీద పూత ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తాం, ఇక్కడే మేము ఉన్నటువంటి మార్టూరు సమీపంలో కొన్ని గ్రామాలకు వెళ్తూ ఉంటాం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆర్మూరు, మెట్పల్లి ఇట్లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆవాల పంట వేసిన సీజన్లో అక్కడ పెడతాం. అక్కడైతే రైతులు పిలిచి మరీ పెట్టించుకుంటారు. ఆవాల పంటలో మగ ఆడ పంటలు వేరే ఉంటాయి కాబట్టి ఇవి పెడితే వాటికి పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని ఒక బాక్స్కి 2000 రూపాయలు వాళ్ళు ఎదిరించి మరీ పెట్టించుకుంటారని చెప్తున్నారు. ఒక నెల రోజుల పాటు ఒక పెట్టెలో 9 అట్టాలు చూసాం కదా, 9 అట్టాలు పెట్టి పెడితే ఒక్కోసారి 4 కేజీలు 5 కేజీల వరకు కూడా తేనె వచ్చే అవకాశాలు ఉంటాయి. నెల రోజుల సమయం పడుతుంది. ఒకవేళ పూత ఎక్కువగా దొరికితే బయట 25 రోజుల్లోనే తేనె వస్తుంది. ఒక్కోసారి తక్కువ దొరికితే మాత్రం నెల నుంచి 15 రోజుల వరకు సమయం పడుతుంది. కేజీ తేనె వచ్చేసి 200 రూపాయల ధరకు మేము విక్రయిస్తున్నాం. ఎక్కడైనా దూర ప్రాంతాల వాళ్ళు కావాలంటే ఎట్లా, హైదరాబాద్లో కూడా పార్సిల్ చేస్తాం. పార్సిల్ ఎక్కడైనా ఎవరైనా కావాలని అడిగితే కూడా మేము పార్సిల్ చేస్తాము. ఒక పెట్టెలో ఒక రాణి ఈగ ఉంటుంది, మిగిలినవన్నీ కూలీ ఈగలుగా చెప్తా ఉంటాం. రాణి ఈగ బయటికి వెళ్ళదు, కూలీ ఈగలన్నీ వెళ్ళి వాటికి రాణి ఈగకు ఆహారం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాయి. తేనె పైన తేనె పెట్టిన తర్వాత దాని మీద పొర రూపంలో కప్పి ఉంచుతాయి. దాన్ని కత్తిరిస్తే ఆ తేనె పెట్టెలన్నింటినీ కూడా ఒక మిషన్లో పెట్టుకుంటే గాలి ద్వారా వస్తుంది బయటికి. అదే గాలి ద్వారా, గాలి ద్వారానే మొత్తం రాలిపోతుంది. గాలి ద్వారా తిప్పడం ద్వారా, ముందుకు వెనక్కి తిప్పుకోవడం ద్వారా గాలి ద్వారా తేనె అంతా బయటకు వస్తుంది. కింద స్టీల్ డబ్బా కాబట్టి దానికి ఒక నల్ల పెట్టుకున్నారు. దాంట్లో నుంచి పట్టి దాన్ని వడబోసుకొని ఇట్లా బాటిళ్ళలో నింపి ఇచ్చేస్తున్నారు. సో ఇట్లా మేము చేసుకుంటున్నాము. 3 మనుషులం పని చేసుకుంటే మాకు 25000 ఒక్కోసారి 30000 రూపాయల వరకు నెలకు మిగలడానికి అవకాశం ఉంది. ఎక్కువగా పురుగు మందులు కొట్టుతున్న తోటల్లో ఇట్లాంటి ఈగల్ని తెలిసి తెలియక పెడితే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది. మాకు అట్లాంటి పరిస్థితి ఒకసారి ఎదురైంది. మొత్తం అన్ని ఈగలన్నీ పోయాయి. మళ్ళీ అప్పుడు కొత్త ఈగలు కొనుక్కోవడానికి కూడా ఖర్చు అయింది. కాబట్టి అట్లాంటిది కూడా అనుభవం ఉంటేనే తెలుస్తుంది అనేది చెప్తా ఉన్నారు. వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఇన్ని 18 బాక్సులతో మొదలుపెట్టి 130 బాక్సుల వరకు దాన్ని చేసుకొని తేనె తీసి ఉపాధి పొందగలుగుతున్నాం. మేమైతే సంతోషంగా ఉన్నాం. ఈ పని నేర్చుకోవడం పట్ల, చేసుకోవడం పట్ల అనేది కాంతారావు గారు చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా కొత్తగా చేయాలనుకుంటే మాత్రం ముందుగా అనుభవం పెంచుకోవాలి. ఎకాఎకినా 10 పెట్టెలు 5 పెట్టెలు 20 పెట్టెలు తెచ్చుకొని పెట్టుకొని ఎంతో కొంత మన ఇంట్లో మందం తీసుకుందామంటే కూడా దానికి కూడా అనుభవం అవసరమే. కాబట్టి ఆ విధంగా అనుభవం పెంచుకున్న తర్వాత ఏ విధమైన పురుగు మందులు కొట్టని లేదా అతి తక్కువ మాత్రమే పురుగు మందులు కొట్టే పండ్ల తోటల్లో లేదా పూల తోటల్లో కానీ లేదంటే చిన్న చిన్న అపరాల తోటల్లో పూత దశలో ఈ బాక్సులు పెట్టుకున్నట్లయితే మనం తేనె తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కంటిన్యూగా తీసుకోకుంటే మాత్రం ఈగలు మళ్ళీ పోతాయి. మళ్ళీ ఈగలు తెచ్చుకోవాలని